సామరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగంపేట పిహెచ్సికి ఆక్సిజన్ సిలిండర్లను ఏజీఎం వెంకటరమణ అందజేసి ఆక్సిజన్ రూమ్కి ఏసీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆక్సిజన్ ప్లాంట్ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామరసత సేవ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఫెసిలిటీ సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం దీనికి సహకరించినటువంటి సమరసత సేవా సమితి అదేవిధంగా దుర్గారావు గారు విశాఖ డైరీ యాజమాన్యం మరి సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆక్సిజన్ సప్లై కూడా ఎందుకంటే మరి మొన్ననే చూసాం కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్ అందుక ఎంతమంది చనిపోయారు ఎంత కోటీశ్వరులైనా కూడా ఆక్సిజన్ లేక విలువెళ్ళలాడిపోవడం చూసాం. అటువంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశం ముఖ్యంగా రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ కూడా ఉంటుందంటున్నారు. అటువంటి అప్పుడు ప్రజలకి మరి వెంటనే ఫస్ట్ ఎయిడ్ అంటూ అందాలంటే స్థానికంగా ఆక్సిజన్ మరి అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పిహెచ్సిలో ఏర్పాటు చేయడమైంది. అంతేకాకుండా ఈ ఆక్సిజన్ సప్లై ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఈ రొటీన్గా వచ్చే ఆస్మా అవునండి మిగతా పేషెంట్లకి ఏదైనా కూడా ఆక్సిజన్ అవసరమైతే వెంటనే ఇక్కడ వాడుకోవచ్చు. అదేవిధంగా అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా ఒక్కొక్కసారి ఆక్సిజన్ అవసరం అవుతుంటుంది. వారికి కూడా ఆక్సిజన్ ఇచ్చే సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్థానిక పెద్దలకు అదేవిధంగా ఈ సేవా సంస్థలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి